ఎన్ని గంటలు పనిచేస్తారు కిరణ్ గారు ప్రతిరోజు? అంటే మీ డే యాక్టివిటీ ఎలా ఉంటుంది? నేను నిజంగా చెప్పాలంటే మ్యాక్సిమం 4 to 5 hours నిద్రపోతాను. నాకు మధ్యాహ్నం నిద్రపోయేది అలవాటు లేదు. మ్యాక్సిమం 4 to 5 hours నిద్రపోతాను. మ్యాక్సిమం అనేది 5 చెప్తున్నాను, కానీ 4 అనేది కన్ఫర్మ్. ఓ మై గాడ్. మిగతా టైంలో వర్క్ ఉంది. ఓకే, ఓన్లీ వర్క్ అయినా వాట్ అదర్ ఎల్స్ ఏమి ఉంటాయి మీ డే యాక్టివిటీలో? సినిమాలు, షికార్లు, ట్రిప్స్ అవ్వచ్చు. థియేటర్స్ పోవడం లేదు, థియేటర్స్ పోవడం లేదు. ఓటీటీ చూస్తున్నాను. ఓటీటీ చూస్తాను, కానీ అది టైం ఉంటే చూస్తాను. లేదు. ఎవరు మీ ఫేవరెట్ హీరో? ఎవరు హీరోయిన్? హీరోయిన్ హీరో నాకు చెప్పండి, ఎవరో ఒకరు ఉంటారు. ఫస్ట్ వచ్చేసి మన చిరంజీవి గారు బాగా నచ్చేది. ఓకే, ఆయన సినిమాలు చూసినాను. తర్వాత కృష్ణంరాజు, కృష్ణ గారు అందరు పాత, ఇప్పుడు కొత్తగా అందరు వచ్చినారు కదా, ఇప్పుడు పుష్ప చూసినాం కదా, తగ్గేదే లా. వావ్, చాలా ఎనర్జెటిక్ గా. లలితా జ్యువెలరీ, తగ్గేదే లా. ఓ, ఇలా కూడా మలుచుకున్నారా? నిజమే కదా. అవును, ఎందుకు తగ్గాలి? సో పుష్ప స్టైల్లో లలితా జ్యువెలరీ యాడ్ చూపించారు ఇప్పుడు మాకు. చెప్తున్నా ఇప్పుడు మీరు సినిమా గురించి మాట్లాడితే ఇది వచ్చింది. ఒక్కసారి మీ యాడ్ మీరు మా వ్యూవర్స్ కోసం చెప్పాలి సార్. ఇప్పుడు మంచి మీరు ఫస్ట్ టైం చెప్పిన ఎక్స్పీరియన్స్ చేసిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అది ఒక్కసారి నా కోసం చెప్పగలరు. ఫస్ట్ యాడ్ నేను తీసింది, మీరు లలితా జ్యువెలరీకి రండి, మీరు లలితా జ్యువెలరీకి రండి, మీకు నచ్చిన నగకి ఫోటో తీసుకోండి, దాంతోపాటు ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి, 4 showroom కంపేర్ చేయండి, ఎక్కడో తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి. ఇది షూట్ చేసేదానికి 3 రోజులు అయింది. ఏమంటే ఫస్ట్ షూటింగ్లో ఉంది సార్, మీ లుక్ మారిపోయి సార్, మీ ఇటు చూస్తారు సార్, ఇటు కెమెరా చూస్తున్నా సార్, సార్ ఇటు సార్, ఏం సార్ ఇటు ఇటు సార్, బాబు అలాగా లాస్ట్లో అయితే ఇది 3 o'clock వరకు జరిగింది. ఫస్ట్ డే మేము 9:30 షోరూమ్లో చేసినమాట, పుష్పవాగం షోరూమ్ చెన్నైలో. ఓకే, సో ఫస్ట్ అదే కెమెరా నేను ఫస్ట్ కెమెరా చూసింది మన రజనీకాంత్ గారితో. రజనీకాంత్ గారు? అవును. నేను లింగా మూవీ ఉంది కదా తెలుగులో కూడా చిన్న లింగ, అవును, దాంట్లో చిన్న ఒక లలితా జ్యువెలరీ ఓనర్ గానే వస్తాను సార్ ఏం కావాలని చెప్పి ఆ షోరూమ్ మొత్తం దాంట్లో ఆ కెమెరా చూసినాను. తర్వాత కెమెరా చూస్తున్నప్పుడు అసలు నాకేం అర్థం కావాలా, నేను కరెక్ట్ గానే చేస్తున్నాను, కానీ ఆయన లేదు సార్ అప్పుడు 3 o'clock అయింది. ఓకే, అప్పుడు అర్థమయ్యాయా హీరోల కష్టాలు ఎలా ఉంటాయి? చాలా కష్టాలు అండి. లేదు అది మామూలు, అసలు ప్రతి ఒక్క సెకండ్ ఇప్పుడు ఒకసారి నవ్వుతుంటారు, ఒకసారి ఏడుస్తుంటారు, ఒకసారి ఏదో అదే అమ్మమ్మ చాలా. అందుకే నేను ఆ జోలికే పోను మన సినిమాలో కాదు, చిన్న విషయం కాదండి అది రియల్గా. మీరు ఇప్పుడు మన పుష్ప చూసినాం కదా, వేరే అసలు ఏంది అది ఆయన చేసిన యాక్టింగ్ ఏంది అసలు నచ్చింది చెప్పాను కదా, తగ్గేదే లేదు. తెలుగులో చూసారా మూవీ? ఓకే, చాలా లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ అయింది. సో అల్లు అర్జున్ ఇష్టం ఇప్పుడు యంగ్స్టర్స్లో మీకు యాక్టింగ్ నచ్చింది. తమిళ్లో ఎవరు సార్ ఫేవరెట్ హీరో? తమిళ్లో ఎవరు ఫేవరెట్ హీరో? నాకు లేదమ్మా, నాకు నేను సినిమా చూసినప్పుడు యాక్టింగ్ బాగుంటుంది, వాళ్ళ పని బాగుండాలి. అంటే సినిమా చూసినప్పుడు యాక్టింగ్ లాగా ఉండకూడదు, రియాలిటీ ఉండాలా, రియాలిటీ అది నిజంగా జరుగుతుంది లాగా ఉండాలా. యాక్టింగ్ దాన్ని యాక్టింగ్ చెప్పకూడదు, ఈ యాక్టర్ మంచిగా యాక్ట్ చేస్తానని చెప్పకూడదు. ఈ యాక్టర్ రియల్గా ఏం ఆ 4 hours 3 hours సినిమాలో రియాలిటీ ఉండాలా, యాక్టింగ్ ఉండకూడదు. సార్ హీరోల గురించి చెప్పారు, హీరోయిన్స్ ఫీల్ అవుతారు కదా, హీరోయిన్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో ఒకరు ఉండుంటారు, ఎక్కువగా ఇష్టపడి చూసిన సినిమాలు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు? లేదు, నిజంగా నేను పర్సనల్గా చెప్తున్నాను. ఓకే, చిన్నప్పుడు చూసిన సినిమాలు పెద్దగా ఏమి గుర్తులేవు, కానీ ఎందుకంటే డబ్బులు ఉండవు అప్పుడు. అప్పుడు నెల బెంచ్ ఉండేది, నేల టికెట్ 75 పైసలు ఉంటా, సరిగా గుర్తులేదు. మీ చిన్నతనంలో 75 పైసా? ఓకే.